Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు వైఎస్ఆర్ జయంతి రోజున సో జూలై ఎనిమిదో తారీఖున అయితే పంపిణీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇళ్ల పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అలాగే ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి సో దీనికి సంబంధించి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయండి సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను సో అలాగే మనకు గతంలో ఎవరైతే టీడీపీ ప్రభుత్వంలో ఏంటంటే చాలా మంది ఏంటంటే డీడీలు అయితే కట్టారండి ఈ టెట్కో హౌసెస్ కి సంబంధించి సో దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉందండి సో అప్డేట్ గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి సో చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేస్తున్నారు బ్రో మాకు ఇళ్ళ పట్టాల లిస్ట్ అనేది ఇంతవరకు అయితే రాలేదు అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు సో మీకు ఏంటంటే అండి సోమవారం మంగళవారం కల్లా మీ యొక్క లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో కొన్ని చోట్ల ఏంటంటే ఫైనలైజ్ అయితే ఇంకా కాలేదు సో ఆ ఫైనలైజ్ అనేది చేసేసి సో మంగ సోమవారం మంగళవారం కల్లా మీకు లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇప్పటికే మనకు ఏంటంటే వాలంటీర్లు ఏంటంటే ఇళ్లకు వచ్చి మనకు డీటెయిల్స్ అయితే కలెక్ట్ అయితే చేస్తున్నారు సో మనకు ఫైనల్ లిస్ట్ అనేది ముందు అయితే రావడం అయితే జరిగింది సో ముందు అయితే మనకు వాలంటీర్లు అయితే డీటెయిల్స్ అనేది కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మరొక ఫైనల్ లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఏదంటే మనకు కలెక్ట్ చేసే డాక్యుమెంట్స్ ఏవేవంటే సో ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అనేవి కలెక్ట్ అయితే చేస్తున్నారు అండి సో వాలంటీర్లు ఈ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసేసి సో రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారండి సో అలాగే మనం చూసుకున్నట్లయితే వాలంటీర్స్ కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే కలెక్ట్ అయితే చేస్తున్నారు సో మనకు కొన్ని ప్లేసెస్ లో అయితే ఇంకా వరకు అయితే కలెక్ట్ అయితే చేయలేదు సో మిగిలిన ప్లేసెస్ లో ఏంటంటే సోమవారం మంగళవారం కల్లా ఈ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసేసి సో మనకు రిజిస్టర్ అనేది రిజిస్టర్ అనేది చేయిస్తారండి సో వాలంటీర్లు కలెక్ట్ చేసే డాక్యుమెంట్స్ ఏమంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కలెక్ట్ చేస్తారండి సో ఈ కలెక్ట్ చేసి మీకు రిజిస్టర్ అనేది చేసిస్తారండి సో ఈ ఇంటి పట్టాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయిస్తారు మనం ఎక్కడికి వెళ్ళి వెళ్ళాలి సో ఏ విధంగా అంటే మనం ఎక్కడికి వెళ్లి సంతకాలు పెట్టాలి సో డీటెయిల్స్ అన్ని మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది సో మనకు ఇంటి పట్టాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది తహసీల్దార్ ఆఫీస్ లో అయితే చేయడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ సంబంధించిన కాగితాలు అయితే మనకు తహసీల్దార్ ఆఫీస్ లో అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాయి సో మనకు తహసీల్దారే మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసేసి మనకు ఇంటి పట్టా అనేది అందించడం అయితే జరుగుతుంది సో ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అనేది ఆల్రెడీ మనకు తహసీల్దార్ ఆఫీస్ అయితే చేరడం అయితే జరిగింది సో ఇంటి పట్టాకు సంబంధించి మూడు పేజీలు అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి సో ఈ మూడు పేజీలకు సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో మనం చూసుకున్నట్లయితే మొదటి పేజీ చూసుకున్నట్లయితే మన లబ్ధిదారుని యొక్క పేరు అలాగే మండలము అలాగే పట్టణము అలాగే డిస్టిక్ సో దీనికి సంబంధించి అయితే ఉంటాయి సో మనకు ఈ ఇంటి పట్టాకు సంబంధించి మనం ఇరవై ఒక్క రూపాయలు అయితే చెల్లించవలసి అయితే ఉంటుందండి అలాగే మనం సెకండ్ పేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనకు మండలము అలాగే జిల్లా అలాగే మనకు చూసుకున్నట్లయితే ఎంత ఎన్ని ఎన్ని చదరపడుగులు మనకు స్థలం అయితే ఇచ్చారు అదైతే ఉంటుంది మనకు తూర్పు ఇచ్చారా ఇచ్చారా అవి కూడా మెన్షన్ చేసి అయితే ఉంటారండి సో అలాగే మనకు తహసీల్దార్ గారి యొక్క సంతకం అయితే పెడతారండి ఇక్కడ సో అలాగే మనకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సింబల్ అనేది అంటే నవరత్నాలకు సంబంధించిన సింబల్ అనేది అయితే ఉంటుంది అలాగే మనం మూడో పేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్ బాక్సెస్ అలాగే త్రీ రింగ్స్ అయితే ఉన్నాయండి సో ఈ రింగ్స్లో ఏంటంటే మీరు ఎడమ చేతికి సంబంధించిన బొటన వేలుతో ముద్ర అనేది వేయవలసి అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ కాలంలో వచ్చేసి మనకు తహసీల్దార్ యొక్క డీటెయిల్స్ అలాగే అతని యొక్క ఫోటో అనేది అక్కడ అటాచ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే సెకండ్ అండ్ థర్డ్ కాలంలో వచ్చేసి మీ మీకు సంబంధించిన టూ ఫొటోస్ అయితే అటాచ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ డీటెయిల్స్ అన్ని చేసిన తర్వాత మేము ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద బయర్ అనేది చెప్పేసి అయితే ఉంది సో అక్కడ మీ యొక్క సంతకం అనేది పెట్టవలసి అయితే ఉంటుంది అలాగే మనకు ఇంటి పట్టా ఇస్తున్నట్టు విట్నెస్ కూడా మనకు సంతకం అయితే పెట్టాలండి సో మన గ్రామానికి చెందిన ఎవరైనా వ్యక్తి గనక ఉన్నట్లయితే అతను ఇక్కడ సంతకం అయితే పెట్టవలసి అయితే ఉంటుంది సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ మనకు ఫిల్ అప్ చేసేసి సో తర్వాత మనకు సీల్ అనేది వేసి సో మనకు ఎంఆర్ఓ ఆఫీస్ కి పిలిచి మనకు ఈ పట్టా అనేది అందించడం అయితే జరుగుతుందండి సో ఎంఆర్ఓ గారే మనకు రిజిస్టార్ కాబట్టి సో అతను ఏంటంటే వేలిముద్ర అంటే లెఫ్ట్ హ్యాండ్ కి సంబంధించిన వేలిముద్ర అనేది వేసి అతను మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది పట్టా అనేది సో మనం పట్టా తీసుకోవాలి మనకు మనం వచ్చి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి అలాగే టెట్కో హౌస్ కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో టెట్కో హౌస్ కి సంబంధించి ఏందంటే కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే కట్టడాలు అయితే అయిపోయినాయి సో ఎక్కడైతే కట్టడాలు పూర్తయిపోయాయో అలాంటి ప్లేసెస్ లో ఏంటంటే కొంతమందికి అయితే ఈ టెట్కో హౌస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో కొంతమందికి ఏంటంటే ఫోన్లు కూడా చేసి చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు అర్హుల లిస్ట్ అనేది సచివాలయంలో అయితే అయితే పెట్టారండి సో ఎవరైనా ఇంతవరకు చెక్ చేసుకోబోతే మీరు వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి సో కొన్ని డిస్టిక్స్లో ఏంటంటే ఇంతవరకు అయితే సచివాలయంలో కూడా మనకు డిస్ప్లే అయితే పెట్టలేదు సో వాళ్ళకి ఏంటంటే సోమ మంగళవారాల్లో అయితే మనకు డిస్ప్లే అయితే చేయనున్నారండి సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఈ రెండు రోజుల్లో మీరు అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకోండి ఆ తర్వాత మనకు ఇళ్ల అనేది పంపిణీ చేస్తారు కాబట్టి సో ఒకవేళ మీరు అర్హుల లిస్ట్లో ఉన్నట్లయితే కనుక మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వాలంటీర్లకి అయితే సబ్మిట్ చేయండి సో వాలంటీర్లు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది తహసీల్దార్ ఆఫీస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ బిల్ల పట్టాలకు సంబంధించి మనకు తహసీల్దార్ ఆఫీస్లో ఏంటంటే పంపిణీ అయితే చేయనున్నారు ఫ్రెండ్స్ సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను అలాగే మనకు హౌస్ హౌస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రెండు రోజుల్లో అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మరొక వీడియో అయితే చేస్తానండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్